రంగారెడ్డి జిల్లా అమీన్పూర్ మండలం కిష్టారెడ్డిపేట గ్రామ పంచాయతీ పరిధిలో నిర్మిస్తున్న అక్రమ కట్టడాలకు అధికారులు నోటీసులు జారీ చేశారు. వారంలోగా సమాధానం ఇవ్వకపోతే కట్టడాలను కూల్చివేస్తామని తేల్చి చెప్పారు. దీనిపై సర్పంచ్ మాట్లాడుతూ, నోటీసులు ఇచ్చిన బహుళ అంతస్తుల భవనాలకు గతంలోనే పర్మిషన్లు ఇచ్చారని, తాను పదవి చేపట్టిన తర్వాత ఎటువంటి అనుమతులు ఇవ్వలేదని తెలిపారు. మరోవైపు సర్పంచ్ ఏకపక్షంగా నిర్ణయం తీసుకుంటున్నాడని, పాలకవర్గాన్ని కలుపుకొని పోవడం లేదని ఉప సర్పంచ్ పాహిం ఆరోపించారు. ఇదంతా చూస్తుంటే కిష్టారెడ్డిపేట నియోజకవర్గంలో అంతర్గత కుమ్ములాటలు తారాస్థాయికి చేరాయని చెప్పొచ్చు. డిఎల్పిఓ సంగారెడ్డి సార్, అయితే మీ అందరికీ తెలుసు, గత 2 రోజులుగా కిష్టారెడ్డి మరియు పటలిగూడ గ్రామ పంచాయతీలలో అక్రమ బిల్డింగ్లు, అక్రమ వెంచర్లు జరుగుతున్నాయనేది ఈ కాలం దృష్టికి వచ్చింది. దానికి సంబంధించి నిన్న రావడం జరిగింది. ప్రైమరీగా కొంచెం వెరిఫికేషన్ చేయడం జరిగింది. అయితే మన డివిజన్లోని ఒక స్పెషల్ టీం ఏర్పాటు చేయడం జరిగింది. దీనికి సంబంధించి దాదాపు ఒక 10 మంది కూడిన ఒక బృందాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈరోజు ప్రతి బిల్డింగ్ తిరిగి అక్రమ సంబంధించిన బిల్డింగ్స్ ఏవి ఉన్నాయో, అపార్ట్మెంట్లు కానీ బిల్డింగ్స్ కానీ, వాటన్నిటి కూడా నోటీసులు ఇవ్వడం జరుగుతుంది. వీరికి ఒక 1 వీక్ అవకాశం ఇచ్చి వారి సంబంధించిన ఎక్స్ప్లెనేషన్, వారి సంబంధించిన డాక్యుమెంట్స్ గ్రామ పంచాయతీకి ప్రొడ్యూస్ చేయమని, అట్లాగే గ్రామ పంచాయతీ సంబంధించిన పాలకవర్గాన్ని కూడా మనం ఇన్స్ట్రక్షన్ చేయడం జరిగింది దీనిపైన చర్య తీసుకోవాలని. ఒకవేళ 1 వీక్లో సంబంధించి వాళ్ళు ఎలాంటి రాకపోవడం కానీ ఇల్లీగల్గా అలాగే పని జరుగుతుంది మాత్రం, సంబంధించిన హెచ్ఎండిఏ అధికారులకు ఈ ఏవైతే ఇల్లీగల్ ఉన్నాయో వాళ్ళన్నీ కూడా లిస్ట్ ఇచ్చేసి డిమోలిషన్ కూడా మేము ప్రపోజల్ చేయడం జరుగుతుంది. విధులను తొలగించాం, అతను ఏం రావట్లేదు కాబట్టి తొలగించినట్టే లెక్క. అతని పైన ఏం చర్య తీసుకుంటారు సార్? ఇక వాళ్ళ రికార్డులు సంబంధించి ఇంకా ఏమైనా మిస్కా అంటే దానికి సంబంధించి ఒక ఏం చేయాలో చట్టపరమైన చర్య తీసుకుంటాం. రికార్డులు గతంలో పైన కూడా కొన్ని ఆరోపణలు చూస్తాం. ఎవరి లోటుపాట్లు అనేది రికార్డ్ పరంగా ఎవరి లోటుపాట్లు ఉన్నాయి, గతంలో ఉన్న సెక్రటరీలు ఉన్నాయి, ఎవరు ఉన్నాయి అనేది అన్నీ నోటీస్ ఇచ్చారు సార్. ఇంకెవరికి రికార్డ్ పరంగా ఇంకా డిప్యూ అని చెప్పి. ఓకే, నా పేరు కృష్ణ. ఇక్కడ కృష్ణపేట పరిధిలోన మేము రాకముందు సంది పాత పర్మిషన్లు ఇచ్చి పాత పర్మిషన్ మేము కట్టడం జరుగుతుంది. మేము వచ్చిన సంది 8-9 వరుసే మేము వచ్చి, కానీ ఇదివరకు 2 సార్లు మేము నోటీస్ ఇచ్చినాం. హెచ్ఎండీ వాళ్ళు వచ్చి వాళ్ళుగా నోటీస్ ఇచ్చి దీన్ని డిస్మెంట్ జరిగింది. ఇక్కడ ఒక వీళ్ళెంబడి ఏమయ్యాక ఆఫీస్ మళ్ళీ నడుస్తుందంటే ఇక్కడ వెళ్ళాము, హెచ్ఎండీకి వెళ్ళాం, పోయి తెచ్చుకున్నాము. మేము అక్కడ వెళ్తున్నామని మాకు వాళ్ళు 2 సార్లు చెప్పడం జరిగింది. ఎన్నిసార్లు చెప్పినా వీళ్ళకి ఎన్నిసార్లు చెప్పినా వింటలేరు కాబట్టి ఈ యొక్క స్పెషల్ టీం వచ్చింది. ఆ స్పెషల్ టీం వాళ్ళకి నోటీసులు ఇచ్చారు. స్పెషల్ టీం నోటీస్ ఇచ్చి వారం తర్వాత రిపోర్ట్స్ ఏమి ఇవ్వకపోతే వాళ్ళు మళ్ళీ హెచ్ఎండీ రాసి పంపిస్తామని చెప్పారు. ఎక్కడ లోటుపాటు జరగకుండా, గ్రామ పంచాయతీ లోటుపాటు జరగకుండా మేము గ్రామ పంచాయతీకి ఎలాంటి ఇబ్బంది కాకుండా మేము చూసుకుంటామని మా పాలకమండలి తరపు నుంచి చెప్తున్నాను.